హలో గైస్, నేను మీ అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో జొన్న ఉప్మా, ఎంత టేస్టీ అయిన ఆరోగ్యకరమైన ఈ జొన్న ఉప్మాని ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెండు వేగాక వెంటనే మనం వచ్చేసి కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన బీనీస్ అనేది వేసుకోవాలి. అంటే వెజిటేబుల్స్ క్యారెట్ కానీ బీనీస్ కానీ తర్వాత మీకు ఏదో అవైలబుల్లో ఉంటే మనకి అదైతే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీనీస్ వేస్తున్నాను. ఇక్కడైతే చాలా సన్నగా అనేది తరగాలండి. ఇది కొంచెం నూనెలో బాగా వేయించాలి, ఎందుకంటే మళ్ళీ అది ఉప్మా కదండి, వెంటనే ఉప్మా అయితే ఉడికిపోతుంది. బట్ ఈలోపు మనకి బీనీస్ అనేది ఉడకాలి కాబట్టి ప్లస్ మనం నూనెలోనే వేయించి పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇలాగా ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా వేగుతుంది. సో మనం ఇప్పుడేంటంటే మనం బీనీస్ అనేది చాలా సన్నగా తరుగుకోవాలి కాబట్టి ఇది నేనైతే అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను కట్టరు, వెజిటేబుల్ కట్టరు. నేను ఆ వెజిటేబుల్ కట్టర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ ఇప్పుడైతే రవ్వ వేస్తున్నానండి. ఇది జొన్న రవ్వ. ఇది నేనైతే జొన్నల్ని నానబెట్టి ఒక 6 అవర్స్ తర్వాత లైట్గా ఇంట్లోనే ఆరబెట్టానండి, బయట ఎండలో కాకుండా ఆరబెట్టేసి దాన్ని మనం మిక్సీ చేసి పెట్టేసుకొని పైన ఒక రవ్వ ఉంటుంది కొంచెం ఎక్కువగా. తర్వాత మరీ జల్లెడ ఇచ్చినప్పుడు పిండి అనేది సపరేట్ అవుతుంది. ఇంకా మిగిలేది మనకి రవ్వ, లేదంటే మనకి షాప్లో కావాలన్నా ఉంటుంది రవ్వ. ఓకేనా? నేను ఎక్కితే ఇప్పుడు 2 గ్లాసులు వేసాను. ఈలోపు నేనైతే వెజిటేబుల్ కట్టర్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇదైతే వెజిటేబుల్ కట్టర్ అండి. ఇక్కడ వెజిటేబుల్ కట్టరు నేను చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది మనకు వర్క్. దీనిలో ఆనియన్స్ కానీ బీనీస్ కానీ క్యారెట్ తర్వాత బెండకాయ దొండకాయలు ఎనీ వెజిటేబుల్స్ ఈజీగా స్లైసెస్ అయితే కట్ అయిపోతాయి. సో మీరు కూడా ఇది ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మీకు నచ్చితే కనుక ఈ ఐటెం అనేది నేను ఒక 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. నో ప్రాబ్లం, చాలా బాగా వర్క్ చేస్తుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు వాటర్ అనేది వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను వాటర్ వేసేసాను, బాగా మిక్స్ చేయండి. మనకి 2 గ్లాసులు అయితే నేను టీ గ్లాస్ అంటారు కదా, ఆ టీ గ్లాస్తో జొన్న రవ్వ వేసాను. 2 గ్లాసులకి నేను వచ్చేసి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సో బాగా ఉడకని ఇవ్వాలండి. ఇక్కడ మనం ఈ టైంలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటేనే జొన్న రవ్వ ఉప్మా అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి అయితే మిస్ అయితే మాత్రం టేస్ట్ అనేది చాలా వరకు మిస్ అయిపోతుంది. సో నెయ్యి కంపల్సరీ వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక పాన్ తీసుకున్నాను, ఇందులో నెయ్యి వేసి జీడిపప్పు అండ్ బాదం పప్పు మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేపించేసుకొని మన ఉప్మాలో అయితే మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి వేసుకోవడం వల్ల జొన్న ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ హెల్త్ కాబట్టి హెల్త్కి జొన్న ఉప్మా అనేది చాలా యూజ్ అవుతుంది. ప్లస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది కంపల్సరీగా వాడుకోవాలండి. వెయిట్ లాస్లో ఇది ఒక డైట్ ప్లాన్లో యూజ్ చేసుకోవాలి ఈ జొన్న ఉప్మా అనేది. సో ఇక్కడైతే జొన్న ఉప్మా ఉడుకుతూ ఉంది. సో అడుగంటకుండా ఒకసారి దీన్ని మిక్స్ అయితే చేస్తూ ఉండండి. మన జొన్నలు చాలా రకాలుగా ఉపయోగంలో ఉన్నాయండి. జొన్న ఉప్మా, జొన్న సంగటి, జొన్న రైస్, తర్వాత చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. జొన్న పిండితో అయితే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఉప్పు చెక్కలు అనేసి లడ్డు అలా చాలా ఉపయోగాలు ఉన్నాయి జొన్నలతో. సో మనమైతే ఈరోజు ఉప్మా చూస్తున్నాం కదా, ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఫైనల్లో అలా కొత్తిమీర చల్లేసుకోండి. అండ్ నేను ఇక్కడ బాదం పప్పు వేస్తున్నాను. జీడిపప్పు కంటే బాదం పప్పు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి బాదం పప్పు యూజ్ చేసుకుంటున్నాను నేను ఉప్మాలో. సో ఆల్మోస్ట్ బాదం పప్పు అయితే వేగించేసాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు ఉప్మాకి. ఇప్పుడు ఫైనల్లో అనేది మనం బాదం పప్పులు వేసేసుకుంటున్నానండి. Thank you.
సో ఇలాగ ఒక 5 మినిట్స్ దీన్ని ఆ చెమ్మ అనేది అయిపోయేదాకా అలా మిక్స్ చేస్తూ ఉండండి. అయిపోతుంది అంతే, ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకునే ఈ జొన్న ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. ఓకే. మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోబాకండి. సో ఇక్కడైతే వాటర్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. సో మనకు ఉప్మా రెడీ అయిపోయినట్టే, ఒక్కొక్క 2 మినిట్స్లో మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకుందాం ఒక ప్లేట్లో. దీనికి చట్నీ కానీ ఒక పొడి అంటారు కదా, పొడి శనగకాయ పొడి అంటారు కదా, శనగల పొడి అది కానీ కారం కానీ ఏదైనా చాలా బాగా కుదురుతుంది. సో అసలు ఏమీ లేకపోయినా కూడా ఒట్టిది తినేయచ్చు, నెయ్యి ఉంటుంది కాబట్టి దాంట్లో. వీడియో ఎంతటితో అయితే అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.